హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ పొందడానికి పక్కన వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అనే బటన్ పైన నొక్కినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే తెలుస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇక మనం ఈ వీడియోలో అక్టోబర్లో పెన్షన్ అనేది పెంచబోతున్నారా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనకు ఎప్పటి నుంచో పెన్షన్ అయితే పెంచుతామంటున్నారు కానీ పెన్షన్ అయితే పెంచడం లేదు అక్టోబర్లో ఏమైనా పెంచే అవకాశం ఉందనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే మనకు ప్రతి రైతుకు కూడా ఉచితంగా బోరే ఇస్తామని చెప్పింది మన ప్రభుత్వం ఆ బోరు కోసం ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం అలాగే మనకు ఏపీలో ఒక కొత్త సర్వే అనేది చేస్తున్నారనమాట ఈవోఎల్ సర్వే అని ఈజ్ ఆఫ్ లివింగ్ అని ఆ సర్వే ఎందుకు చేస్తున్నారు ఆ సర్వే చేస్తే లాభం ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే మనకు అక్టోబర్లో అందరికీ కూడా మనకు పదివేల రూపాయలు రాబోతున్నాయి ఈ పదివేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అనే దాని గురించి కూడా అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియాలనుకుంటే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే నిరంతరం తెలుస్తూ ఉంటాయన్నమాట ఇక మనం ముందుగా ఉచిత బోరు కోసం మనకు ప్రతి రైతు కూడా తప్పకుండా చూడండి ఈ వీడియోని మనకు ఉచిత బోరు కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే మనం చూసుకుందాం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే మనం మొదటగా చూసుకుందాం సో నేను ఈ వెబ్సైటు లింక్ అనేది నేను కిందిస్తాను డిస్క్రిప్షన్లో ఈ వైఎస్ఆర్ జలకళకు సంబంధించి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి ఇచ్చేసినట్లయితే అంటే ఆధార్ నెంబర్కు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి లింక్ అయి ఉంటేనే మనం ఈ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోగలం ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్కు ఏదైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ ఉంటుందో ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టినట్లయితే మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుందనమాట మనకు వైఎస్ఆర్ జలకలకు సంబంధించి మనకి ఇక్కడ చూడండి ఆన్లైన్ బోర్వెల్ అప్లికేషన్ అనేసి అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ పథకం పేరు వైఎస్ఆర్ జలకళ మంజూరు సంవత్సరం ఇట్లా మనకు అన్నీ కూడా డీటెయిల్స్ అనే స్థానం పేరు ఇవన్నీ కూడా మనము డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ నెంబరు వ్యవసాయదారు పేరు చిరునామా లబ్ధిదారుల మొబైల్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు ఇంటి పేరు గృహ చిరునామా అంటే మన ఇంటి అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసేసిన తర్వాత కింద చూసుకున్నట్లయితే ఏ జిల్లా ఏ మండలం ఏ పంచాయతీ ఏ గ్రామం ఎక్కడ నివాసం ఉంటున్నారు అనేసన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి గో అనేది కొట్టినట్లయితే మనకి ఇక్కడ కింద సర్వే నెంబరు మన భూమి వివరాలు అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ సర్వే నెంబరు విస్తీర్ణము పట్టాదారు పాస్బుక్ నెంబరు ఇవన్నీ కూడా మనం ఇచ్చేసిన వెంటనే మనకి ఇక్కడ మీ ఫాదర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకు ఫాదర్ ఫాదర్ డీటెయిల్స్ మన కమ్యూనిటీ మన క్యాస్ట్ ఏంటి అలాగే భూమి ఏ రకము డ్రైవి డ్రై ల్యాండా లేకపోతే ఇట్లా రకరకాల ల్యాండ్స్ ఉంటాయి కదా అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రైతు రకం స్మాల్ రైత మనకు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ పథకం కాబట్టి మనకు ప్రతి ఒక్కరు స్మాల్ అనే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు భూమి సేద్యయోగ్యమైనది అంటే సేద్యానికి అనువుగా ఉందా లేదా అనేసి పెట్టాలి లేకపోతే వ్యవసాయదారు భూమిలో ఏదైనా బోర్వెల్ ఉనికిలో ఉందా ఇంతకుముందు ఏదైనా బోర్వెల్ ఉంటే ఖచ్చితంగా బోర్ అనేది వేయరు ఎటువంటి బోర్వెల్ అనేది కూడా ఉండకూడదు అనమాట ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇచ్చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డు స్కాన్ చేసి ఇక్కడ పెట్టాలన్నమాట అలాగే పట్టాదారు పాస్బుక్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే దరఖాస్తుదారు మీ యొక్క ఫోటో కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎంటర్ చేసేసి ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేసేసినట్లయితే మీకు ఆన్లైన్ బోర్వెల్ అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట మీకు ఈ డేటా అంతా కూడా గవర్నమెంట్కి అనేది వెళ్తుంది గవర్నమెంట్ నుంచి మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుందనమాట ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు పలానా రోజున పలానా తేదీన జియాలజిస్ట్ వస్తారు మీ బో మీ పొలంలో బోర్ పాయింట్ అనేది పెడతారు తర్వాత మీరు మీకు పలానా తేదీన బోర్ అనేది వేస్తామనేసి అయితే మీకు ఒక మెసేజ్ అయితే కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే కూడా వస్తుందనమాట ఈ విధంగా ప్రతి రైతు కూడా ఆన్లైన్లో మీ సచివాలయంలో కానీ లేకపోతే మీ సేవా సెంటర్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఆన్లైన్ సెంటర్లో కానీ మీరు ఈ విధంగా మీ ఉచిత బోర్వెల్ పథకానికి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఆఫ్లైన్లో అప్లై చేసుకునే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ అప్లికేషన్ అనేది చూపించి అప్లికేషన్ ఎలా ఉంటుంది అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది ఎలా ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఆఫ్లైన్ అప్లికేషన్ గురించి ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఇది ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మీరు సచివాలయంలో కానీ అలాగే మీ సేవలో కానీ ఎక్కడ ఎక్కడైనా ఆన్లైన్ సెంటర్లో అప్లై అనేది చేసుకోండి ప్రతి రైతుకు కూడా ఉపయోగపడే పథకం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ విధంగా అప్లై చేసుకోండి ఫస్ట్ ఆధార్ నెంబరు తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట ఈ విధంగా అప్లై చేసుకోండి ఇది ఉచిత బోరువేల పథకానికి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి ఇక నెక్స్ట్ మనం పెన్షన్ గురించి మాట్లాడుకుందాం మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక చాలామంది అయితే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక వలన లబ్ధి అయితే పొందుతున్నారనమాట రకరకాల పెన్షన్లు అయితే వస్తున్నాయి మనకు మనకు వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను మత్స్యకార పెన్షను ఒంటరి మహిళలు గీత కార్మికులు మనకు ఏఆర్టీ పెన్షన్లు చర్మకారుల పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు డయాలసిస్ పేషెంట్ల పెన్షన్లు ఇలా రకరకాల పెన్షన్లు అయితే మన ఏపీ ప్రభుత్వం అందిస్తుంది అనమాట పెన్షన్ కనుక కింద మనకు చాలా రోజుల నుంచి ఏంటంటే మనకు పెన్షన్ అయితే పెంచుతామనేసి చెప్తున్నారనమాట మనకి ఇప్పుడైతే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది మనకు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లకు కలిపి మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే చేస్తామనేసి అయితే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే మనకు మొదటి విడతగా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మనకు రెండు వందల యాభై రూపాయలు పెంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే పెన్షన్ వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే మనకు జూన్లోనే రెండు వందల యాభై రూపాయలు పెంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పంపిణీ చేస్తామన్నారు కానీ జూన్ నుంచి కూడా మనకు పెంచలేదన్నమాట జూను జులై ఆగస్టు కూడా అయిపోయింది సెప్టెంబర్ కూడా అయిపోయింది మళ్ళీ అక్టోబర్ అనేది వస్తుందన్నమాట సో అక్టోబర్లో పెంచుతారనేసి అనేసి చాలామంది అడగడం జరిగింది సో అక్టోబర్లో కూడా పెంచుతామనేసి అయితే ఎక్కడ అధికారికంగా ప్రకటన అయితే రాలేదు మనం నెంబర్స్ కూడా మనకు నవరత్నాలు స్కీమ్స్కి సంబంధించి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసుకోవడం మనం కనుక్కోవడం జరిగింది అలాగే సచివాలయాల్లో కూడా అడగడం జరిగిందనమాట పెంచుతున్నారా పెన్షన్ ఈ నెల అయినా అనేసి ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ అనేది లేదు సో మనకు ఖచ్చితంగా అయితే పెన్షన్ అయితే పెంచట్లేదు అనమాట అక్టోబర్లో కూడా సో ఎప్పుడు పెంచుతారో కూడా మనకు తెలియదు కాబట్టి అక్టోబర్లో అయితే పెన్షన్ అయితే పెంచడం లేదు మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది డయాలసిస్ పెన్షన్లకు పదివేల రూపాయలు వస్తుంది వికలాంగులకు మూడు వేల రూపాయలు వస్తుంది అనమాట సో ఈ విధంగా అక్టోబర్లో అయితే పెన్షను ఈ ఈ నెల అక్టోబర్లో కూడా మనకు పెన్షన్ అయితే పెరిగే అవకాశం అయితే లేదు ఇది వైఎస్ఆర్ పెన్షన్ కార్డ్కి సంబంధించి అక్టోబర్లో పెన్షన్ పెంచుతున్నారు అనే దాని గురించి ఇక నెక్స్ట్ అప్డేటు మనకు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఈ ఈవోల్ అనే ఒక సర్వే అనేది చేస్తున్నారనమాట మన వాలంటీర్సు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ మీకు దాని గురించి నేను నీట్గా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈవోయల్ అనే ఈజ్ ఆఫ్ లివింగ్ అనే సర్వే అనేది చేపడుతున్నారు ఈ సర్వే అనేది ఎందుకు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నది సర్వే వల్ల లాభం ఏంటి ఉపయోగం ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూసుకుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో సర్వే అనేది కొనసాగుతుంది మనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ సర్వే అనేది చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మనకు కేంద్రం అనేది ఈ సర్వే అనేది చేయిస్తుంది మన రాష్ట్ర గవర్నమెంట్ కాదు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ పంచాయతీల వారీగా జీవన సౌలభ్యం ఈజ్ ఆఫ్ లివింగ్ అనే సర్వే అనేది చేపట్టారు అనమాట ఈవోఎల్ సర్వేని ఆల్రెడీ ఈవఎఎల్ సర్వే అనేది చేస్తూ ఉన్నారు ఇది చాలామందికి తెలియదు కాబట్టి మనకు మళ్ళీ కూడా ఇక్కడ చెప్తున్నాం అనమాట ఎంపీడీఓలు ఈఓఆఆర్డీల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు డిజిటల్ అసిస్టెంట్లు వాలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు జిల్లాలోని సుమారు యాభై ఆరు మండలాల్లో ఎన్ని ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాదాపుగా ముప్పై ఆరు లక్షల మంది దాదాపుగా మనకు ముప్పై ఆరు లక్షల మంది ఒక నిమిషం దాదాపుగా ముప్పై ఆరు లక్షల మంది ఉన్నారు మొత్తం ఎనిమిది వందల ఎనభై నాలుగు గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు పెన్షన్లు రేషన్ కార్డులను గంటల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నారు వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ కాపునేస్తం జగనన్న చేదోడు వైఎస్ఆర్ వాహనమిత్ర టైలర్లు బార్బర్లకు ఏటా పదివేలు ఇలా అనేక సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేస్తూ ఉంది అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న వసతి దీవెన విద్యా దీవెన పథకాలు పేద కుటుంబాలకు వరంలా మారాయి రైతులకు ఉచిత బోర్లు వేయించే పథకం ప్రారంభమైంది అయితే ఈ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే విషయమే క్షేత్రస్థాయిలో సర్వే అనేది చేస్తున్నారు సో మనకు ప్రభుత్వం ఏంటంటే చాలా పథకాలు అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట దీనికి సంబంధించి అర్హులు కనేటివి పథకాలు అందుతున్నాయా లేదా అనర్హులు ఎవరైనా సరే ఈ అనేది లబ్ధి అనేది పొందుతున్నారా అనే దాని గురించి ఈ సర్వే అనేది చేస్తున్నారు మనకు ప్రతి పథకాన్ని చాలా పథకాలు అయితే అమలు కావడం జరిగింది నేరుగా లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట సో ఈ విషయమై మనకు క్షేత్రస్థాయిలో సర్వే అనేది చేయాలి ఎవరైనా సరే అర్హులుగా ఉండి కూడా ఈ పథకాలు అందకపోతే వాళ్ళకి మళ్ళీ ఈ పథకాలన్నీ వర్తింప చేయాలనే ఉద్దేశంతో మనకు ఈజ్ ఆఫ్ లివింగ్ అనే సర్వేనైతే ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగిందనమాట మనకు ఆల్రెడీ ఈ సర్వే అనేది యాభై శాతం యాభై తొమ్మిది శాతం పైగా సర్వే అనేది పూర్తయ్యారు మనకు ఈ సర్వేలో భాగంగా ఏంటంటే ఇంటింటికి వెళ్ళి పదిహేడు అంశాలపై ముప్పై రెండు ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు మనము మన ఇంటికి ఈ సర్వేకి సంబంధించి మనం ఈ ముప్పై రెండు ప్రశ్నలకైతే సమాధానాలు అయితే చెప్పాలి మనకు మొదటగా ఏంటంటే దాంట్లోకి సంబంధించి కనీస అవసరాలైన గ్యాస్ కనెక్షన్ కరెంటు రైస్ కార్డు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన తదితర అంశాలపై అయితే మొదటగా సర్వే అనేది చేస్తున్నారంట అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు వ్యాధి నిరోధ శక్తిని పెంచే వ్యాక్సిన్లు మాతాశి సంరక్షణ ఇలా ప్రతి సం ప్రతి పథకానికి సంబంధించి మనకు సర్వే అనేది చేస్తున్నారంట అన్నిటికీ కూడా మనం మనకు అందిందా లేదా మనకి ఇచ్చారా లేదా అనే దాని గురించి అయితే మనం ఆ సర్వేలో తెలియజేయాల్సి ఉంటుంది అనమాట అలాగే మన ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నామో మనము మన ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని మనకు ఈ విధంగా సర్వే అయితే చేస్తూ ఉన్నారనమాట ఇది ఏపీలో చేస్తున్నటువంటి కొత్త సర్వే ఈజ్ ఆఫ్ లివింగ్ అనే కొత్త సర్వే అనేది చేస్తూ ఉన్నారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకు మనకు దీనికి సంబంధించి ఏంటంటే మనకు అక్టోబర్లో అందరికీ పదివేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఈ పదివేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే మనకు జగనన్న తోడు అనే పథకం ద్వారా ఎవరైతే వీధి వ్యాపారులు చిరు వ్యాపారులు ఉన్నారో మనకు వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు అయితే లోన్ అయితే ఇవ్వబోతుందనమాట అక్టోబర్ చివరిలో మనకి ఈ పదివేల రూపాయలు అయితే శాంక్షన్ అయితే చేయబోతుందన్నమాట మన ప్రభుత్వం దీనికి సంబంధించి ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకున్నారు మనకు చాలామంది కూడా ఎలిజిబుల్ లిస్టులో రావడం జరిగింది ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళందరికీ ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు అయితే ఉన్నారనమాట అక్టోబర్ చివరి వారంలో మీరు ఎవరైనా సరే ఇంకా ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే ఇంకా అవకాశం ఉంది తప్పకుండా అప్లై అనేది చేసుకోండి ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఆ కాదని మీరు తెలుసుకోవాలనుకుంటే మీ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అడిగి ఈ జగనన్న తోడుకు సంబంధించి మేము ఎలిజిబుల్ అయ్యామా లేదా అనేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఈ విధంగా మనకు అక్టోబర్లో ప్రతి ఒక్కరికి కూడా పదివేల రూపాయలైతే ఎవరైతే జగనన్న తోడు పథకం కింద అప్లై చేసుకున్నా వాళ్ళకి పదివేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక నేను వైఎస్ఆర్ జలకాలకు సంబంధించి ఉచిత బోరు కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎవరైతే రైతులు ఉన్నారో ఐదు ఎకరాల లోపు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో పేద రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బోరు అయితే అప్లై చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వివరాలని చెప్పడానికి నేను ఈ వీడియోనే చేశాను ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడైతే తెలుస్తూ ఉంటాయి